రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జచ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలున్నాయి. వీటితో పాటు మెట్పల్లి, అలంపూర్, జల్పల్లి, గజ్వేల్, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్లో ఒక్కో వార్డుకు ఉప ఎన్నిక జరుగుతుంది. ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,32 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 5,57,759 మంది పురుషులు, 5,76,37 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం మొత్తం 15,39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్, మాస్కులు, గ్లౌజ్లు అందుబాటులో ఉంచారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక నల్గొండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, మున్సిపాలిటీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. 20 వార్డులకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ 10 గంటల పాటు జరగనుంది. 20 వార్డుల్లో 40 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా 93 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు 21,387 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ మెటీరియల్ అన్ని కూడా ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఈ సాయంత్రం వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకొని దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం దాదాపు 400 మంది సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసిన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ బూత్ కు ఐదుగురు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించే అవకాశం ఉంది. ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, మరో 3 స్టాఫ్తో ఈ 40 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీస్ యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా 18 కేసులు నమోదయ్యాయి. ఎవరైతే నేర చరిత్ర కలిగి ఉన్నారో వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. దాదాపు 53 మంది ఓటర్లను కూడా బైండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగించేందుకు ఇటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 400 మంది ఎన్నికల సిబ్బంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాల్గొనున్నారు. మరోవైపు పోలీసు యంత్రాంగం కూడా ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ఎస్ఐని, తర్వాత ఇతర సిబ్బందిని కూడా, ఆర్మ్డ్ ఫోర్స్ను కూడా ఇక్కడ విధులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పవచ్చు. మరోవైపు కోవిడ్ నేపథ్యంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి పోలింగ్ బూత్ను ఎవరైతే ఎన్నికల సిబ్బంది అక్కడ చేరుకోవడానికంటే ముందే దాన్ని మొత్తం కూడా పోలింగ్ కేంద్రాన్ని శానిటైజ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రతి పోలింగ్, 40 పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు ఇప్పటికే శానిటైజ్ చేయడం జరిగింది. మరోవైపు ఓటర్లు తమ ఓటర్కు వినియోగించుకునే క్రమంలో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా, ప్రతి వార్డులో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సర్కిల్స్ ఏర్పాటు చేశారు. ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా డిస్టెన్స్ పాటించేందుకు సర్కిల్స్ పెట్టాలని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరైతే మాస్క్ లేకుండా పోలింగ్ కేంద్రానికి వస్తారో వారెవరు కూడా ఓటు హక్కును ఇచ్చేది లేదని కూడా ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాల్సిందిగా అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఖచ్చితంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శానిటైజ్ చేయడంతో పాటుగా వారికి హ్యాండ్ శానిటైజర్ ఇచ్చేందుకు నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా
ఇప్పటికే మొత్తం 20 వార్డులను 6 జోన్లుగా విభజించిన అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రచారం అంతా కూడా సజావుగా కొనసాగడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు నగరకల్ మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రశాంతంగా కొనసాగించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగంతో పాటుగా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కెమెరామన్ జనార్దన్తో విజయభాస్కర్, మహా న్యూస్, నల్గొండ జిల్లా. వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 6,53,240 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 66 డివిజన్లలో 878 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 60 డివిజన్లున్న కార్పొరేషన్లో 10వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో 59 డివిజన్లకు పోలింగ్ జరగనుంది. కార్పొరేషన్లో 283,821 మంది ఓటర్లుండగా 373 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే ఇతర మున్సిపాలిటీల్లోనూ అధికారులు ఏర్పాట్లు చేశారు.